कोनसीम जिला आत्रेयपुरम मंडलम वाडपल्ली श्रीदेवी भूदेवी समेत वेंकटेश्वर स्वामी वारी कल्याण महोत्सव 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. 7 శనివారాలు వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే విశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని తిలకించేందుకు వస్తుంటారని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆలయ సిబ్బంది పాలక మండలి చైర్మన్ సభ్యులు తెలిపారు. నమో వెంకటేశాయ. భక్త మహాశయులందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వాడపల్లి క్షేత్రం. ఈ క్షేత్రం కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచింది. ఈ స్వామివారి యొక్క చరిత్ర చాలా విలక్షణమైంది. ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వామివారు ఎర్రచందన విగ్రహ స్వరూపుడై శంఖు చక్రాలతో పాటు గద ధరించి దేవేరులతోటి క్షేత్రంలో అవతరించడం జరిగింది. ఈ స్వామివారు మొట్టమొదటిగా కలియుగ ప్రారంభంలో నాశత్రయంబకంలో గోదావరి నదీ తీరంలో స్వయంభుగా అవతరించి ఋషుల ద్వారా పూజించబడి గోదావరిలో వదిలిపెట్టబడి గ్రామానికి చేరారు. తర్వాత ఈ గ్రామస్తులైన కృతబ్రాహ్మణులకి స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ మీ యొక్క నదీ తీరంలో ఉన్నాను, మీరందరూ కూడా ఈ శుచిగా నదీ తీరానికి వచ్చినట్లయితే, రేపు అపరాహ్న సమయానికి వచ్చినట్లయితే నేను ఉన్న చోట కృష్ణగ్రద్ద వాళ్తుంది, అక్కడ తవ్వితే నేను కనిపిస్తాను నిదర్శనం చెప్పడంతో గ్రామస్తులందరూ కూడా వెళ్ళి స్వామివారిని గోదావరిలో స్నానం చేసి స్వామివారు చెప్పినటువంటి సమయానికి నదీ తీరంలోకి వెళ్తే ఇసుక తిన్న మీద ఒక చోట గ్రద్ద వాలింది. అక్కడ తవ్వితే ఈ స్వామివారి ఉన్నటువంటి ఆ చంద్రవృక్ష పేట కనిపించింది. దాన్ని తెరిపించి ఆలయంలో ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ స్వామికి ప్రముఖంగా విశేషమైనది ఏంటంటే, స్వామి 7 శనివారాల వెంకటేశ్వర స్వామిగా స్వామి యొక్క మహత్యం అందరికీ తెలిసిందే. ఇక్కడ క్రమం తప్పకుండా 7 శనివారాలు వరుసగా దర్శనం చేసుకున్నట్లయితే మన మనస్సులో ఏవైతే సంకల్పాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా స్వామి ఆదిత్యానంద శ్రీనివాస్ ఇక్కడ అర్చక స్వామిగా పనిచేస్తున్నాను. కోనసీమ జిల్లాగా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం ఈ నెల 11వ తారీఖు నుంచి ప్రారంభమై 17వ తారీఖు వరకు స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవం అత్యంత వైభవోత్సవంగా రంగరంగ వైభవోత్సవంగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. వైఖానస ఆగమోక్తం ప్రకారంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించబడుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ కారణాల వల్ల స్వామివారి యొక్క కళ్యాణాన్ని నామమాత్రంగా జరపబడింది. కోవిడ్ కారణాల వల్ల స్వామివారి ఆలయంలోనే జరపబడింది. ఈ సంవత్సరం స్వామివారి యొక్క పార్కింగు శ్రీనివాస ప్రాంగణంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని దిగ్విజయంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వాడపల్లి దేవస్థానం ఇక్కడి నుంచి సోమవారం నుంచి స్వామివారి కళ్యాణం మంగళవారం 12వ తారీఖు కదండి, 12వ తారీఖున మంగళవారం రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. ఆ రోజు మా చైర్మన్ గారు ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరం కూడా ఉండి రంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిపించుటకు ఎమ్మెల్యే గారు సారథ్యంలో అలాగే మా ఈవో గారు ద్వారా నడిపించుటకు అందరం సంసిద్ధులై ఉన్నామండి. అంతా కూడా స్వామివారి దర్శనానికి అంతా కూడా రావాల్సిందిగా కోరుచుకుంటున్నాం. అలాగే ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా మా ట్రస్ట్ బోర్డు తరపున మా చైర్మన్ గారు మేము అంతా కూడా చూస్తానండి. అన్నీ కూడా అందరికీ అనుకూలంగా అన్నీ చేసి పెడతామండి. దాని గురించి మీరంతా కూడా స్వామివారి కళ్యాణానికి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.